మూసుకునే ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం, కళ్ళు మూసుకొని ఎవరినో కాంట్రాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాదు, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణగా ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది. తప్పు, అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాదు, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసయ్యనా? రమ్మనారట, నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే మరి ఇప్పుడు బిల్లబంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి మీ టోపీలు ఉంటాయి, అందులో ఏ ఉద్యోగమో? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది, మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యం, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటా అవుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటరా ఇందు నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా, ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే, మరి శుక్రమహాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? బలే కామెడీ ఫీల్ లో ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసి స్కూల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవడం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను. నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరే కానీ భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. జింక్లో నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగా అన్ని అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంత అండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. పిఎఫ్ కూడా సార్? యా, నువ్వు యాక్ట్ చేస్తావు. భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల ఆకారం తీసుకుంటా.
మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రమహాదేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివి చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్రమహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం తెవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం కానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ఇవ్వండి భగవాన్ జీ. మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లో ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కాదా? సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనాసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి. రే ఆ గొలుసెవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి సార్. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. భగవాన్ గారు, మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్. మీరంతా భగవాన్ స్నేహితుల? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొబ్బింది. తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తున్నాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆఫ్రెష్ యార్డ్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. ఆ స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించి ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్
5.5 అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే సార్, ఆల్ ది బెస్ట్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల, మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా? 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తన ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు. ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. ఒరే, అన్నట్టు చాన్నాలేంది, మందేద్దాం రావునరా. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివేం జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి. ఈ ఒక్కసారి కాదనకండి, ప్లీజ్ అండి, చెప్పరా ఈ ఒక్కసారి. సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఒక వైన్ బాటిల్ పట్టుకుని రావడం మర్చిపోవద్దు. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులైంది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరుగుతాయి? నువ్వు మామూలుడువా? అబ్బా, ఏంకి, నీకెంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోయ్. వుడ్ యు లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్? నిశ్చికాకి నాకు అర్థమైంది. బాగోదు, వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకోండి. మా తండ్రి అమ్మా. Hey guys, I'm asking you, you want anything, let me know. ఎంగ్లీష్ లో మాట్లాడు, ఇంగ్లీష్ లో మాట్లాడు. ముదలేదిగా వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి ఎంగ్లీష్ లో మాట్లాడుతా? తెలుగు రారా? అది కాదురా వెంకి, నువ్వు కూల్ అవురా. ఎందుకు అది కాదు రావణా? నాది అల్లా ఈ అమ్మాయిని కాదు, ప్రతి ఓళ్ళకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు? అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా? హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్. సినిమా నేను చెప్తానరా, హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడనట్టు రాయ్యారు. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి, ఇదేమిటి, అరి అరి అరగా ఉంటుంది, పైన ఉంటుంది. మనకెందుకురా, నువ్వు ముందు మందు కొట్టుకొట్టు. మందు తాగడానికి కాదు రావణ, ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్.
ఏ